దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వద్ద ఓఎస్టీగా పనిచేసిన చెన్నయ్య మీద మర్రిపాడు జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మరణానంతరం ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సెలవు పెట్టి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతుండగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుని అదన ప్రసంగి మాటలొద్దు అంటూ హెచ్చరికలు చేయడం కలకలం రేపింది. దీంతో మంత్రి కాకాని జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అనే గ్రామంలో సర్వే నెంబర్ 708 5 ఎకరముల స్థలంలో జీడిపప్పు తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్నది. ఈ ఫ్యాక్టరీ స్థలము ల్యాండ్ ఇండస్ట్రియల్ కన్వర్షన్ కూడా కాల అయినా ఎలా ఫ్యాక్టరీలో ఒక నిమిషం అది మీ పరిధి దాటినటువంటిది జిల్లా పరిషత్. మాకు ఓఎస్టీగా ఒక చెన్నయ్య గారు అని ఉన్నారు. అక్కడ జాయిన్ అయ్యి ఒక వారం రోజులు పనిచేసి మళ్ళీ సెలవు పెట్టేసాడు. మరి ఆయన సబ్జెక్ట్ మనకు వద్దన్నానా? లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, నిబంధన. సబ్జెక్ట్ అది, దాని గురించి అలవాటు చేయడం లేదు, దాని గురించి మాట్లాడద్దు. అదే కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయండి, శేఖర్ సెలవు పెట్టి మమ్మల్ని సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ లేదు.